ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి. గడిచిన సంవత్సరం అంతా మీరు కాపాడి ఈ మంచి శుక్రవారము మీకు ప్రార్థన చేసుకోవడానికి సందులో గడుపుటకు కృప చూపినందుకు వందనాలు. యేసయ్యా, మాకోసము శ్రమపడి సిలువేయబడి మూడో దినాన లేచి మమ్మల్ందరినీ రక్షించడానికి మీరు చేసిన పుణ్యకార్యాన్ని బట్టి ఈ సమయంలో నీ దాసుడు మాట్లాడుతుండగా మందరితో మాట్లాడి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన సంవత్సరం అనగా మంచి శుక్రవారం నుండి ఈ మంచి శుక్రవారం వరకు మనలను కాపాడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తునకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకెంతో సహాయం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, గత కొన్ని వారాలుగా మిమ్మల్ని ముఖాముఖిగా కలవలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మనం వారంలో కనీసం 2-3 పర్యాయాలు మనమందరం సహవాసంగా కూడి దేవుణ్ణి ఆరాధించాం, దేవుణ్ణి స్తుతించాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం, అలాగే ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఈ విధంగా గత కొన్ని వారాలుగా మనం సహవాసం చేయలేకపోవడం అనేది చాలా బాధాకరం. ఏది ఏమైనా మరి దేవుడు చేసిన వాగ్దానం ప్రకారంగా, అంటే యుగ సమాప్తి వరకు మీతో నేను తోడుగా ఉంటానని ఆయన చేసిన వాగ్దానం ప్రకారంగా మనకు తోడుగా ఉండి ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా మనలను మన కుటుంబములను దేవుడు ఎంతగానో కాపాడుతున్నందుకు దేవునికే మనందరం కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం. ప్రియులారా, అయితే ఈరోజు ఈ విధంగా మనమందరం కలుసుకుని ఈ మంచి శుక్రవారం ప్రభు సన్నిధిలో ఈ విధమైనటువంటి రీతిలో కలుసుకుని మనం దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నటకు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడే మనలందరినీ కలిపినందుకు నేను ప్రభు నామాన్ని మరొకసారి మనసారా స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క దినం సిలువలో యేసు ప్రభు వారు పలికిన 7 మాటలు అనేటువంటి విషయం మీద ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి దైవజనులందరూ ఆ వాక్యాన్ని చాలా విరివిగా మనందరికీ ప్రకటిస్తూ ఉంటారు. ఎంతోమంది అనుభవనీయులు, భక్తులైన వారు, ప్రార్థనాపరులైనటువంటి వారు ఎందరో మరి మనకి దేనికి వాక్యాన్ని అనేక విధాలుగా వారు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అచ్చల్పుడను మరి ఆశీర్వాద సన్నిధి మినిస్ట్రీ తరఫున నేను కూడా మీతో కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ మీ ముందుకు వచ్చాను. అయితే పరిశుద్ధ బైబుల్ గ్రంథము నుండి మరి కొన్ని మాటలు మాత్రమే నేను మీతో మాట్లాడదాలని ఉన్నాను. ప్రియులారా, మత్తయి సువార్త 26:2 ఒక మాట వ్రాయబడ్డది. అదేమని వ్రాయబడ్డదో నేను చదువుతున్నాను, వినండి. అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. అంటే యేసు ప్రభువారు సిలువ వేయబడటానికి అప్పగింపబడుతున్నటువంటి సందర్భాన్ని మాట్లాడుతూ ఆయన సిలువ వేయబడుతున్నాను అని తన శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో లేఖనాలలో మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభువారు సిలువ వేయబడుతున్నాను అనే మాట ఎందుకు చెప్తున్నారు? ఆ మాట కొన్ని పర్యాయాలు మనం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అలాగే యోహాను సువార్తలో కూడా మనం 4 వాక్య భాగములలో ఈ మాటలు మనము చూడగలం. యేసు సిలువకు అప్పగింపబడతానని చెప్పి ఆ సిలువ కొరకు ఆయన సిద్ధపడటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకనంటే సర్వలోక పాప పరిహారం నిమిత్తమై ఒక బలి పశు, అంటే బలిగా అర్పించబడడానికి ఒక వధకు తేబడిన ఒక గొర్రె వలె ప్రజలందరి కొరకు వధించబడడానికి యేసు ప్రభు వారు ఈ విధంగా సిద్ధపాటు కలిగి ఉండడం అనేది చాలా ఆశ్చర్యం. అయితే యేసు ప్రభు వారు సిలువ పుణ్య కార్యము ద్వారా మానవాళికి పాప విమోచన కలుగు చేయటానికి ఆయన చేసినటువంటి కార్యం చాలా అద్భుతమైనది, చాలా విలువైనదిగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములలో చూడగలం. ప్రియులారా, ఈ మాటలు ధ్యానిస్తూ కొద్ది నిమిషాలు మనం
ముందుకి కొనసాగుదాం. యేసు ప్రభువారు సిలువ వేయబడడానికి అప్పగించబడుతున్నాను అని చెప్పారు. అనగా యేసు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడాలి, మరి సిలువ వేయాలి అనంటే గనక ఆయనలో కొన్ని నేరాలు చూపించాలి. ఆయనలో నేరాలు చూపించాలి అనంటే గనక ఆయనలో ఏ నేరమో కనిపించటం లేదు. ఆయన మనుషు కుమారుడిగా లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు యేసు ప్రభువారు ప్రయాణం చేస్తూ ఉండేవారు. రోగులను స్వస్థపరిచేవారు, దెయ్యాలను వెళ్ళగొట్టేవారు, అద్భుతాలు చేసేవారు, ఆశ్చర్యకార్యాలు చేసేవారు. ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు వందలాది వేలాది మంది ప్రజలు ఆయన్ని వెంబడిస్తూ ఉండేవారు. అయితే ఆయనలో ఏదైనా ఒక లోపం ఉంటే, ఏదైనా ఒక నేరం గనక కనిపిస్తే ఆయన ఏ విధంగానైనా సరే ఆయనను సిలువకు అప్పగించాలని ఆయన వెనక చాలామంది కనిపెడతా ఉండేవారు. కానీ ఎప్పుడు ఆయనలో ఏ లోపము ఏ నేరము ఉన్నట్టు ఆయనలో కనుగొనలేకపోయారు. అయితే ఇప్పుడు ఆయనలో నేరం మోపి ఆయన సిలువకు అప్పగించాలంటే గనక వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. అలాంటి టైంలో యేసు ప్రభువారు సిలువను గూర్చినటువంటి కొన్ని సంగతులు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉండేవారు. దేవుని ప్రజలారా, మరి కొన్ని మాటలు మరొకసారి నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువారు కూడా ఒక 12 మంది శిష్యులు ఎప్పుడూ ఆయన వెంబడిస్తూ ఉండేవారు. అందులో ఇస్కరియోతు యూదా అనేటువంటి శిష్యుడు ఒక రోజున యేసు ప్రభువారితో పాటు ఉంటున్న ఆ సందర్భంలో చివరి టైంలో యేసు ప్రభువారు అంటారు, మీలో ఒక్కరు నన్ను అప్పగించబోతున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు వంతులాడుతూ ఉంటారు. నేనా 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 అని ఒకరి తర్వాత ఒకరు వంతులాడుకుంటూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఇస్కరియోతు యూదా కూడా ఆ సమయంలో ఆ స్థలంలో ఉండడం అనేది మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలం. అయితే ఈ యూదా ఒక రోజున యేసు ప్రభువారిని అప్పగించడానికి యూదా ఏం చేశాడు అని అంటే, మీరు నాకు ఏమిస్తారు, యేసు నేను అప్పగిస్తాను, మీరు నాకు ఏమిస్తారు అని అడిగాడు యూదా గారు. నిజంగా యేసు ప్రభువుని నేను మీకు అప్పగించేస్తాను, అయితే మీరు నాకు ఏమిస్తారు అని అడిగినప్పుడు వాళ్ళు నిజంగా మంచి అవకాశం దొరికింది. ఇప్పుడు యేసును అప్పగించడానికి ఒక వ్యక్తి మనకు దొరికాడు కాబట్టి అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. మనం ఇంత ఇస్తామని చెప్పి వాళ్ళు రేటు కుదుర్చుకుని కొంత డబ్బులు ఇవ్వడానికి, అనగా 30 28 29 నాణాలు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఈ విధంగా వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇస్కరియోతు యూదా ఆ యేసు ప్రభువారిని అప్పగించడానికని నిజంగా ఒక సమయం కొరకు కనిపెడతా ఉన్నాడు. అది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం లేఖనాల్లో చూడగలం. మత్తయి సువార్త 26:15 కూడా ఈ మాట మనం చూడగలం. నిజంగా ఈ విషయాన్ని మీకు అర్థం చేసుకోవడానికి మరొక విషయం చెప్తున్నాను. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో అదే పరిస్థితుల్లో యోహాను సువార్త 1:47 కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూడగలం. యోహాను సువార్త బైబిల్ ఉన్నవాళ్ళు ఒకసారి ఈ మాట చూడండి. 1:47 కనుక చూస్తే ఇక్కడ ఒక మాట మనం చూడగలం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతను గూర్చి చెప్పెను. నిజంగా యేసు ప్రభువారు ఒక వ్యక్తిని గురించి అంటాడు, ఇతడులో ఏ కపటము లేదని అతను గురించి యేసు ప్రభువారు చెప్పారు. ఎందుకు నతానియేలు గురించి ఆయన మాట్లాడుతున్నారు అని అంటే, ఈ నతానియేలు అప్పటికే పిలుపు, ఈ విధంగా కొంతమంది శిష్యులు వీళ్ళంతా కలిసి ఒకరిని ఒకరు పిలుచుకుని ఒకరిని ఒకరు వెంబడిస్తూ ఉన్నప్పుడు ఈ పిలుపు నతానియేలును గురించి యేసు ప్రభుతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలం. నతానియేలు గురించి పిలుపు యేసు ప్రభుతో చెప్పినప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని సంగతుల గురించి మాట్లాడుతున్నప్పుడు నతానియేలును గురించి యేసు ప్రభు వారు ఇతనిలో ఏ కపటము లేదు అని ప్రభు చెప్పినటువంటి విషయాన్ని మనం చూడగలం. ప్రియులారా, నేటి దినములలో నిజంగా ఇస్కరియోతు యూదా అన్నాడు, యేసుని మీకు అప్పగిస్తే మీరు నాకు ఏమిస్తారు అన్నాడు. అంటే అతనిలో ఏముందని అంటే భయంకరమైనటువంటి స్వార్థపూరితమైన ధన ఆపేక్ష ఉంది. ధనాన్ని సంపాదించుకోవాలి, గురువుగారు నమ్మేసినా పర్వాలేదు, కొంత ధనాన్ని కూడబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో అతడు యేసు ప్రభువారిని నేను మీకు అప్పగిస్తాను, ఏమిస్తారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ నతానియేలు గురించి యేసు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, ఇతనిలో ఏ కపటము లేదు అన్నారు. ప్రియులారా, ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను వాక్యాన్ని ఆధారం చేసుకుని, యేసు ప్రభు ఈ నతానియేలులో ఏ కపటము లేదు అని చెప్పాడు అని అంటే, కపటము లేని వ్యక్తి ఈ భూమి మీద ఉంటే గనక అలాంటి వ్యక్తి ఎవరైనా సరే కపటము లేని వారు నిజంగా ఈ భూమి మీద దీవించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీకు అందరికీ నేను మరొకసారి తెలియజేస్తున్నాను,
క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములోనికి చేర్చబడిన మనమందరము కపటము లేని వారంగా, ఏ కపటము లేని వారంగా నతానియేలుగా గనక మనం ఉండగలిగితే యేసు ప్రభు వారు నిజంగా అటువంటి వారిని చాలా దీవిస్తాడని దేనికి వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను మీతో తెలియజేస్తున్నాను. నేటి దినాల్లో చాలామంది ఎన్నో రకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటున్నారు. స్వార్థంతో, ధనాపేక్షతో, బింకమలాడేవారుగా, అహంకారులుగా, అహంభావంతో రకరకాల స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని ఈనాడు మనం సమాజంలో చూస్తున్నాం. అయితే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించి సంఘములో ఉన్నటువంటి మనం ఒక్కొక్కరు ఒక్కొక్క నతానియేలుగా గనక ఉంటే దేవుడు నిజంగా మిమ్మలను, అలాగనే మీ కుటుంబములను, మనల్ని అందరినీ దేవుడు తప్పకుండా దీవిస్తాడు, రక్షిస్తాడు, కాపాడతాడు. ప్రియులారా, మరొక మాట కూడా నేను మీకు తెలియచేస్తున్నాను. అపొస్తలుల కార్యాలు 8:21 గనక మనం చూస్తే, ఇక్కడ పేతురు గారు అద్భుతమైన సేవ చేసేటువంటి దినములలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు నేను ఈ సమయంలో తెలియచేయాలనుకుంటున్నాను. అపొస్తలుల కార్యాలు 8:21 కూడా మనం ఈ మాటను చూడగలం. బైబిల్ ఉన్న వారు తప్పకుండా ఈ మాటను కూడా ఒకసారి చూడండి. ప్రియులారా, నీ హృదయము దేవుని ఎదుట సరి అనేది కాదు గనక ఈ కార్యమందు నీకు ఏ పాలు పంపులు లేవు, కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకుని మారు మనసు నొంది ప్రభువుని వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడును, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని ఆ పేతురు గారు గార్డీ సీమోను గురించి మాట్లాడుతున్నాడంటే, ఈ గార్డీ సీమోను ఎందుకు వచ్చాడు ఇంతకీ పేతురు గారి దగ్గరికి, యోహాన్ గారి దగ్గరికి అని అంటే, పేతురు గారు, యోహాన్ గారు అద్భుతమైన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. 8 గనక మనం చూస్తే ఈ 8 ఒక పట్టణానికి వచ్చి పేతురు గారు, యోహాన్ గారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ పట్టణంలో ఫిలిప్పు గారు దేవుని యొక్క సేవ జరిగిస్తూ ఉన్నారు. పేతురు గారిని, యోహాన్ గారిని పిలిపించి ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలామంది ప్రజలు యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆ టైంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి గారడి సీమోన్ అనేటువంటి వ్యక్తి పేతురు గారి దగ్గరికి, యోహాన్ గారి దగ్గరికి కొంత డబ్బు తీసుకుని వచ్చి, ఈ వరం మాకు కావాలి, మీరు చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు చూశారు, ఆ వరం మాకు కావాలి, కొంత డబ్బు ఇస్తానని చెప్పి వచ్చాడు. అప్పుడు పేతురు గారు ఏమని గద్దించారంటే, నీ ద్రవ్యం నీ దగ్గర పెట్టుకోవయ్యా, నీ డబ్బులు నాకు అవసరం లేదు కానీ అని చెప్పి గద్దిస్తూ ఏమన్నాడంటే, నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు అని చెప్పాడు. ప్రియులారా, ఒకటి నేను చెప్పాను, ఇస్కరియోతు యూధ యేసు ప్రభుతో ఉంటూ కూడా అతను ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఆలోచన అంటే, యేసుని మీకు అప్పగించేస్తాను, మీరు నాకు ఏమిస్తారు అన్నాడు. అలాగనే నతానియేలు గురించి యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే, ఇతరులు ఏ కపటము లేదు అని అన్నారు. కానీ ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారంటే, ఈ గార్డి సీమోను గురించి నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు అని చెప్పారు. అలాగే ఇంకొక మాట అన్నారు 21 నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదని చెప్పి, ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకో, ఒకవేళ దేవుడు నిన్ను క్షమిస్తాడు అని ఆ గార్డి సీమోన్ గారిని పేతురు గారు గద్దించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క మంచి శుక్రవారం నాడు మనం దేవునికి వాక్యాన్ని వింటున్నాం చూశారు. మనం నిజంగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఒక్కొక్కరము నతానియేలుగా, ఏ కపటము లేని వారంగా, ఒక మంచి శుద్ధ మనసుతో ప్రభువుని సేవించే వారంగా గనక మనం జీవించగలిగితే తప్పకుండా ఈ మంచి శుక్రవారం మనకి తప్పకుండా మనందరి జీవితాల్లో మంచి జరుగుతుందని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మంచి శుక్రవారం, మంచి శుక్రవారం అని చెప్పి మనం చాలా సంతోషంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ మంచి శుక్రవారం మనకి ఏం జరగాలి అని అంటే, మనకి మంచి జరగాలి. మనకి మంచి జరగాలి అని అంటే మనం ఏం చేయాలని అంటే, మనం ఒక్కొక్కరము నతానియేలు వలె ఏ కపటము లేని వారంగా, మంచి మనసుతో మనం ప్రభువుని సేవించగలిగిన వారంగా గనక ఉంటే తప్పకుండా ఈ మంచి శుక్రవారం మనకి మంచే జరుగుతుంది. చాలామంది చూడండి, మంచి జరుగుతుంది అని అంటే చాలు, ఏదైనా చేయటానికి రెడీగా ఉంటారు. ఈరోజు నేను చెప్తాను, నిజంగా మార్పు చెంది అంటే, నిజంగా మార్పు చెంది, నిజంగా మార్పు చెంది, ఒక మంచి శుక్రవారం నాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మరొకసారి నువ్వు ప్రభు దగ్గర కనుక నిన్ను నువ్వు సమర్పించుకుని మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థన చేసుకోగలిగితే నీ జీవితంలో తప్పకుండా దేవుడు మంచి చేస్తాడని సాయంకాల ఈ సమయంలో మీకు నేను ఈ విషయాన్ని క్లియర్గా చెప్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంకా కొన్ని మాటలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియచేయడానికి కొన్ని సందర్భాలు మీకు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాగనే ఇదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 26:20 కనుక చూస్తే, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని చెప్పారు యేసు ప్రభువారు. అప్పగించేవాడికి శ్రమ కలుగుతుందని కూడా చెప్పారు ఆయన.
నిజంగా అప్పగించబడుతున్నవాడు శ్రమపరచబడతాడు అని కూడా యేసుప్రభు వారు చెప్పారు. ప్రియులారా, యేసుప్రభుని నిజంగా అప్పగించినటువంటి వ్యక్తి ఎటువంటి శ్రమ పడతాడో కూడా కీర్తన గ్రంథంలో కొన్ని విషయాలని మనం నిజంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం కనుక ఉంటే ధ్యానించగలం. అయితే ప్రియులారా, మరొక మాట నీకు మేము తెలియజేస్తున్నాం, 38వ వచనం ఉంటుంది, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహుగా దుఃఖంలో మునిగి ఉన్నదని చెప్పారు సందర్భంలో. ఎందుకు అటువంటి మరణకరమైనటువంటి మూలుగు ఆయనలోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ప్రియులారా, 54వ వచనంలో కూడా ఉంటుంది, ఇలాగూ జరగవలనని లేఖనము ఎలాగ నెరవేరును, అంటే యేసు ప్రభువారు లేఖనాల ప్రకారంగా అప్పగించబడతారని, ఆయన సిలువుకు అప్పగించబడతారని, ఆయనను కొరడాలతో కొడతారని, అంత మాత్రమే కాకుండా ఆయనను ఆ గొల్గొతా కొండకు తీసుకుని వెళ్ళి సిలువ వేస్తారని, ఇటువంటి భయంకరమైనటువంటి సందర్భాలు ఆయన జీవితంలో జరుగుతున్నప్పుడు నిజంగా యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంతో శ్రమపరచబడ్డారు, ఆయన ఎంతో గాయపరచబడ్డారు, నిజంగా చాలా హింసించబడ్డారు. ప్రియులారా, ఇటువంటి సందర్భాలు ఎన్నో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూడగలం. మరొక మాట కూడా నేను మీకు తెలియజేస్తున్నాను, మార్కు సువార్తలో గనక మనం చూడగలిగితే అక్కడ అసూయ చేత అట యేసు ప్రభు వారిని తీర్పు తీర్చడానికని తీసుకొచ్చారు. చాలా అసూయ పరులు అక్కడ చాలామంది ఉన్నారు. ఆయన అప్పగించినటువంటి వాళ్ళలో చాలామంది అసూయ పరులు ఆయన వెంబడిస్తూ ఆయన సిలివేయటానికి తీసుకెళ్ళడానికి అప్పగించడానికి ముందు పిలాతు గారి దగ్గరికి, ఏరోదు గారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళు వచనంలో ఒక మాటను మనము చూడగలం. అక్కడ ఏమని రాయబడదంటే, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకుని, అంటే పిలాతు గారి దగ్గరికి యేసుప్రభు వారిని తీసుకుని వచ్చినప్పుడు అక్కడ తీసుకొచ్చినటువంటి ప్రధాన యాజకులు అక్కడ ఉన్నటువంటి ఆ సమూహం అంతటిలో కూడా ఏముందని పిలాతు గారు గమనించారు అని అంటే అసూయ చేత యేసుని అక్కడ తీసుకురాబడ్డారని చెప్పే ఆ విషయాన్ని పిలాతు గవర్నర్ గమనించారు. ప్రియులారా, ఈనాడు చాలా మందిలో ఇది కూడా ఉంటుంది. ఏంటి అది అని అంటే అసూయ. ఈ అసూయ అనేటువంటిది వ్యక్తిని సర్వనాశనం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందు చెప్పాను చూశారు, ఇస్కరియోతు యూదాగారిలో ఏముందనంటే ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, యేసుని నేను మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఏమిస్తారు. ఈనాడు చాలా చోట్ల మనం ఇదే చూడగలం, నేను ఇలా చేస్తే నువ్వు నాకు ఏం చేస్తావు, నేను ఇది ఇస్తే నువ్వు నాకు ఏమిస్తావు అన్నట్టుగా ఈనాడు లోకం ముందుకెళ్ళిపోతూ ఉంది. మనం అలా కాకుండా ఏ విధమైనటువంటి ఆపేక్ష లేకుండా, ఏమీ ఆశించకుండా, నిస్వార్థంగా, యథార్థవంతులంగా మనం ప్రభువుని గనక వెంబడించగలిగితే తప్పకుండా ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారని ఈ సమయంలో నేను మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అక్కడున్నటువంటి ప్రజలలో అసూయ ఉన్నట్టుగా ఈయన గమనించారు నిజంగా పిలాతు గారు. మరి ఏ అసూయ అనేది యేసును చూసిన వాళ్ళకి అందరికీ ఎందుకు అసూయ వచ్చింది? మరి యేసు ప్రభు ఎవరిదైనా చేసుకున్నారా, లేకపోతే యేసు ప్రభు ఎవరినైనా తిట్టుకున్నారా, యేసు ప్రభు ఎవరి మీద ఏదైనా లేని మాటలు పలికారంటే ఏమీ లేదు. నిజంగా యేసు ప్రభు మీరు ఎందుకు వీళ్ళకి అందరికీ ఇటువంటి అసూయ అంటే, యేసు ఉన్నంత పవిత్రంగా, యేసు జీవించినటువంటి జీవిత విధానం, యేసు నడిచేటువంటి నడవడిక లాగా వీళ్ళు నడవలేకపోతున్నారు. అందుకని యేసు మీద వీళ్ళందరికీ అసూయ కలిగింది. యేసుని పట్టుకుని తీసుకొచ్చి పిలాతు గారి దగ్గర తీసుకొచ్చారు. ఆ సమయంలో పిలాతు గారు కొన్ని మాటలు పలికారు, నీవు నిజంగా వీళ్ళందరూ అన్నట్టుగానే వీళ్ళందరూ తీసుకొచ్చి నీ మీద కొన్ని నేరాలు మోపుతున్నారు చూసావు, మరి ఇది చెప్పేదంతా నిజమేనా అనే మాట పిలాతు గారు అడిగినప్పుడు ఆయన ఏమాత్రం కూడా యేసు ప్రభు వారు నోరు తెరిచి సమాధానం కూడా చెప్పలేనటువంటి సందర్భాలు కొన్ని మనం చూడగలం. అయితే ప్రియులారా, మరొక మాట మీకు నేను తెలియజేస్తున్నాను, లూకా సువార్త 23వ అధ్యాయంలో కూడా అక్కడ ఒక మాట రాయబడుతుంది. వాళ్ళు ఏక పట్టుతో ఏమంటున్నారంటే, యేసుని సిలివేసేయాలి, యేసుని సిలివేసేయాలి, యేసుని సిలివేసేయాలని ఏక కంఠంగా అందరూ పెద్ద పెద్ద కేకలేయటం ప్రారంభించారు. అలాంటి టైంలో నిజంగా యేసు ప్రభు వారిని విడుదల చేయాలని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఏమాత్రం కూడా ప్రజలు ఒప్పుకోలేదు. యేసుని సిలివేసేయాలని చెప్పి ఏక కంఠంతో వాళ్ళు పెద్ద పెద్ద శబ్దాలు చేసి యేసుని సిలివేయమన్నటువంటి శబ్దాలు మనం అక్కడ చూడగలం. లూకా సువార్త 23వ అధ్యాయంలో ఈ మాటను మనము గమనించగలం. కేక వేసి వీరిని సిలివ వేయమని అడగగా వారి కేకలే గెలిచాను. అంటే వాళ్ళంతా ఒక పెద్ద సమూహంగా కూడి వాళ్ళు ఏమని పలుకుతున్నారంటే, ఈయన్ని సిలివేసేయండి, సిలివేసేయండి అనేటువంటి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉన్నప్పుడు నిజంగా వారు పెద్దలు ఏం చేస్తారంటే, ఇంక యేసుని సిలువ వేయటానికి వాళ్ళకి మీరు చిన్న చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి అప్పగించడం జరిగింది.
అప్పుడు యేసు ప్రభువారిని ఆ సిలువ ఆయన భుజం మీద సిలువ పెట్టి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆయనను చాలామంది ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ ఉన్నప్పుడు చాలా ప్రజలంతా ఆ దరిదాపులు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే యేసు పడుతున్న యాతన ఆ సిలువ ఆ పరిస్థితి అంతా చూసి రొమ్ములు కొట్టుకుని ఏడుస్తున్నారు. చాలా ఘోరంగా ఏడుస్తున్నారు యేసు ప్రభుని చూసి. అప్పుడు యేసు ప్రభు ఆ సిలువ మోస్తూ ఆ సిలువను మోసుకుంటూ ఒకసారి సిలువను ఒకసారి నేలకి ఆనిపి ఆయన ఒక్క మాట పలికారు. ఏమనంటే యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పారు. అంటే యేసుప్రభు వారు నిజంగా అంత కష్టంలో ఉండి ఆ సిలువ మ్రాను ఆయన భుజం మీద ఉన్నప్పుడు కూడా ప్రజలందరి వైపు తేరు చూసి నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటను మనం లూకాస్ సువార్త 23:28-29 వచనాల్లో మనం చూడగలం. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళందరూ అంటున్నారు, నిజంగా పశ్చిమానే ఇలాగ కాలిపోతే ఎండిన మాన ఇంకెంత అలా కాలిపోతుంది అని. అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుణ్ణే ఇంత కఠోరంగా హింసిస్తూ ఉంటే నిజంగా ఆయన వెంబడించేటువంటి మనల్ని ఇంకెంత హింసిస్తారో అని వాళ్ళందరూ చెప్పుకోవడం అనేది మనం చూడగలం. ప్రియులారా, ఈ విధంగా ఆయన సిలువ వేయటానికి వెళ్ళారు, ఆయన సిలువ వేయబడ్డారు. ఆ సిలువ వేసినటువంటి సందర్భాలు కూడా త్వర త్వరగా మీకు 2-3 మాటల్లో చెప్పేస్తాను. యేసు ప్రభువారు సిలువ వేసినప్పుడు సిలువలు ఆయన ఏమని పలికారనంటే లూకాస్ సువార్త 23:34 వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని పలికారు యేసు ప్రభువారు. రెండవది ఏమని పలికారంటే ఇదే లూకాస్ సువార్త 23:43 వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. సిలువలో ఇటువైపు నొక్కడు అటువైపు నొక్కడు ఉన్నటువంటి దొంగల్లో ఒక దొంగను చూసి. మూడవదిగా యోహాను సువార్త 19:26 అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లిని తనతో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గరని వాళ్ళందరిని చూసి అక్కడ యోహాన్ని పిలిచి ఇదిగో మీ తల్లి, ఇదిగో మీ సహోదరులు అని చెప్పి తన శిష్యులకి తన తల్లిని అప్పగించినట్టుగా మనం చూడగలం. అలాగే నాలుగోది మత్తయి సువార్త 27:46 ఏలి ఏలి లామా షబక్త అని పెద్ద కేక వేశాడు. అలాగనే యోహాను సువార్త 19:28 నేను దప్పుగొనుచున్నాను అన్నారు. అలాగనే మరొక మాట ఇదే యోహాను సువార్త 19:30 సమాప్తమైనది అని పలికారు. ఇంకొక మాట ఏంటంటే లూకా సువార్త 26:46 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని సిలువలో ఈ 7 మాటలు పలికి యేసుప్రభువారు తన ఆత్మను తండ్రికి అప్పగించాను అని చెప్పడం మనం చూసాం. పరిశుద్ధ లేఖనాలను ఆధారం చేసుకుని మీకు నేను తెలియజేస్తున్నాను ప్రియులారా, యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు, వచ్చి లేఖనాలన్నిటినీ నెరవేర్చారు, తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. ఏ పని మీద అయితే ఆయన వచ్చారో ఆ పనిని ముగించుకుని తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని చెప్పి యేసుప్రభు వారు సిలువలో ఆయన ఆత్మను అప్పగించుకోవడం జరిగింది. నిజంగా యేసుప్రభు చేసినటువంటి గొప్ప సిలువ పుణ్యకార్యం మానవాళికి గొప్ప రక్షణ కలుగ చేసింది. ఒక పాపి యేసుప్రభు దగ్గరకు వచ్చి నేను పాపిని అని ఆయన సిలువ దగ్గరకు వస్తే ఆ సిలువ పాపిని పరిశుద్ధుడిగా మారుస్తుంది. యేసుప్రభు చేసిన ఆ సిలువ పుణ్యకార్యమే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి గొప్ప రక్షణ కలుగజేస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ మంచి శుక్రవారం, ఈ మంచి వర్తమానం విన్న మీకు మీ కుటుంబాలకి యేసుప్రభు మంచి జరిగించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఈ విధంగా నీ మాటలు మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకెంతో సహాయం చేసినందుకే వందనాలు. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరినీ మీరు దీవించి వారందరి జీవితాల్లో మంచి జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.